ఏం చేస్తుందో పిల్ల, ఇంట్లో అందరు సతాయించుకునేవాళ్ళే. హలో, ఏం చేస్తున్నామ్మా? ఏం చేస్తున్నా? పని చేసుకుంటున్నానమ్మా. ఏందమ్మా ఎప్పుడు చూసినా పని పని అంటావు? ఇంట్లో మీ అత్త మీ ఆడబడిచి వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? అదేంది మాటలు అంటావు? మా వదిలేదు 2 రోజులు వచ్చిపోదామని, వాళ్ళ అమ్మని చూద్దామని వచ్చింది. ఆమె పని ఎట్లా చెప్తా నేను? 4 రోజులు పని ఎక్కువైందని మనం ఇసుకుంటే ఎట్లమ్మా? ఎప్పుడు చేసుకునే పనే కదా. వాళ్ళు ఎంత బాగా చూసుకుంటారు, వాళ్ళు ఎంత స్వేచ్ఛ ఇచ్చారు నాకు. పని ఎప్పుడు ఎక్కువ అవ్వదుమ్మా, మనం ఇష్టంగా చేస్తే ఎంత పని అయినా చేసుకోవచ్చు. స్వేచ్ఛగా అన్ని రకాలుగా నాకు ఫ్రీడమ్ ఇచ్చారు, చదువుకోవడానికి కానీ దేనికి అడ్డు చెప్పలేదు కదా. నేను పని అని ఎక్కువ అని అనుకుంటే ఎట్లా? అలా అనకుమా ఎప్పుడు. పాప మా అత్తయ్య కూడా ఇన్ని సంవత్సరాలుగా ఎంతో కష్టపడింది, మాకు తెలుసు. ఇప్పుడైనా ఆమెకు రెస్ట్ ఇవ్వాలి కదా. నేను కాకపోతే ఎవరున్నారు వాళ్ళకి? నేనే కదా అన్ని చెయ్యాలి. అవునా, అందరినీ ఇలా ఆలోచిస్తే ఎంత బాగుంటుంది తల్లి. చాలా బాగుంది, మంచిగా ఆలోచించావు, నాకు కూడా మంచి పేరు వచ్చింది. అలాగే చెయ్యి, ఎంత చేసావంటే అంత మంచిది. నీ ఆరోగ్యానికి కానీ నీకు కానీ అంత మంచిది. ఎంతైనా చేసుకో, ఇష్టంగా చేసుకుంటున్నావుగా, ఎంతైనా చేసుకో.